హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మీ మొబైల్లో మీరు మార్చుకోవాల్సినటువంటి ఒక 5 సెట్టింగ్స్ని గురించి చెబుతాను. సో ఈ సెట్టింగ్స్ని మనం మార్చుకోవటం వల్ల ఉపయోగం ఏంటి అన్నది మీకు ఈ వీడియో మొత్తం అయిపోయేలోపు మీకే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోను మటుకు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే నేను చెప్పే ఈ 5 కూడా మీకు ఎలా ఉపయోగపడతాయి అన్నది మీకు అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ప్లేస్టోర్ గురించి చెబుతాను. ఈ ప్లేస్టోర్లో ఉన్నది ఏంటి అంటే, మనం ఏ డేటా అంటే మనం ఏదైనా తీసుకొని ఉండి ఒక యాప్ ఇన్స్టాల్ చేసామనుకోండి, ఆ యాప్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అప్డేట్ వచ్చేసి అది అప్డేట్ అయిపోతుంది. అది మనకి ఉపయోగం ఉన్న యాప్స్ అప్డేట్ అయితే పర్లేదు, ఉపయోగం లేని యాప్స్ అనేది అప్డేట్ అయినాయి అంటే మన మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ మెమొరీని తినేస్తాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మన డేటా మొత్తం అయిపోతుంది, అలాగే దాంతోపాటు మన మొబైల్ కూడా స్లో అయిపోతుంది. దీనికి మెయిన్ కారణం ఇక్కడ నుంచి జరుగుతుంది కాబట్టి. సో దీన్ని మనం ఆఫ్ చేసేసుకోవడానికి ఇక్కడ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీదకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటో అప్డేట్ గేమ్స్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి డు నాట్ ఆటో అప్డేట్ అనే దాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఇది యాక్టివేట్ చేసేసుకోవటం వల్ల ఇది అంటే మన డేటా అయిపోదు, అలాగే ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వవు. మీకు కావాల్సిన యాప్ని ఎప్పుడైనా సరే మీరు వెళ్ళి అప్డేట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఇంకో సెట్టింగ్ కూడా ఉంది, అదేంటంటే మీరు ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసిన తర్వాత మై యాప్స్ అండ్ గేమ్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు లైబ్రరీ అని కనిపిస్తుంది, సో దీని మీద ఇక్కడ 3rd 1 దీని మీద క్లిక్ చేసి ఇప్పటి వరకు మీరు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు తీసేయనివ్వండి, అవి ఇక్కడే ఉంటాయి. వీటి వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్లేస్టోర్ని ఓపెన్ చేస్తారో ఇవన్నీ ఒకసారి రీస్టోర్ అయ్యి మీకు వీటన్నిటిని చూపించడానికి ఛాన్స్ ఉంది. సో దీనివల్ల కూడా మన మొబైల్ అనేది స్లో అవుతుంది, అలాగే మన నెట్ అనేది కూడా ఎక్కువగా తీసుకుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మొబైల్ హ్యాంగ్ అయిపోతుంది. సో వీటన్నిటిని తీసేయడానికి ఇక్కడ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి ఓకే కొట్టేయండి. కొంచెం టైం అయినా పర్లేదు, ఆ రోజుకు కొన్నాను అంటూ తీసేయండి ఇప్పటివరకు మీరు చాలా చేస్తుంటే. సో దానివల్ల ఏమవుతుందంటే మీ మొబైల్ అనేది స్పీడ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళందరికీ ఇవి తెలియదు కాబట్టి వాళ్ళందరికీ తెలియటానికి మీ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందన్నది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ సింబల్ను కూడా ట్యాప్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఇంకొక సెట్టింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి, మనం ఎక్కడైనా మీటింగ్లో ఉంటుంటాం లేదంటే హౌస్లో ఉన్నప్పుడు కానివ్వండి, మనకి వాట్సాప్ నుంచి లేదు మిగతా వాటి నుంచి చాలా అంటే చాలా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఆ నోటిఫికేషన్స్ ఏంటి డైరెక్ట్గా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో అదేంటి మన పక్కన వాళ్ళు చూడటానికి ఛాన్స్ ఉంది, అలాగే దానివల్ల కూడా కొన్నిసార్లు మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో అలాంటి నోటిఫికేషన్స్ అన్నిటినీ మనం ఆఫ్ చేసుకోవడానికి ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్, ఏం లేదు. మీకు యాప్స్ అండ్ నోటిఫికేషన్ అనే ఒక ఉంటుంది, సో దాంట్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్స్ని ఆన్ చేయండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా అసలు ఆ యాప్నే ఆ టోటల్గా నోటిఫికేషన్స్ ఏం వద్దు, నేను వెళ్ళినప్పుడు చూస్తే చాలు అని అనుకుంటే ఇక్కడ నోటిఫికేషన్స్లోకి వచ్చేసి మీకు అవసరం లేని యాప్ ఏదైతే ఉండిద్దో దాన్ని జస్ట్ ఇక్కడ ఏం లేదు దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఆఫ్ చేసేసారంటే ఇది ఆఫ్ అయిపోతుంది. లేదు అలా కాకుండా కొంత టైం వరకే అంటే మీ లాక్ చేసినప్పుడు మీ మొబైల్, సో అలాంటి టైంలోనే కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ మీకు చూడండి కింద ఆన్ ద స్క్రీన్ లాక్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ షో ఆల్ నోటిఫికేషన్స్ అని లేదంటే ఇక్కడ హైడ్ చేసేయమని డోంట్ షో అని చెప్పి ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే అవైలబిలిటీలో మీకు బాగుంటుంది అనుకుంటే అంటే అసలు కనిపించకూడదు అనుకుంటే అది పెట్టేసుకోండి, లేదు నార్మల్గా మనకి మెసేజ్ ఒకటే కనిపించకూడదు అనుకుంటే ఇది పెట్టేసుకోండి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని మన నోటిఫికేషన్స్ అనేదాన్ని మనం ఈజీగా అంటే పక్క వాళ్ళకి వెళ్లకుండా మనం కాపాడేసుకోవచ్చు. 3rd 1 వచ్చేసి ఇక్కడ మీకు ఇంకొక సెట్టింగ్ కూడా నేను చెబుతాను, ఏంటంటే మన మొబైల్ని ఈ రోజులో మనం చూసుకుంటుంటే చాలా యాప్స్ అనేది 3rd-party యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోనివ్వండి, లేదంటే మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఈ మధ్య మూవీస్ బాగా ఎక్కిస్తున్నాం. ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ మూవీస్ అన్ని తీసుకోవడం వల్ల మన మొబైల్కి ఏంటంటే వైరస్ వచ్చేస్తుంది. బట్ ఈ వైరస్ ఎలా వచ్చింది, అది ఎందులో ఉన్నది అన్నది తెలుసుకోవడం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. సో దానికోసం చూడండి మీ సెట్టింగ్స్లోకి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ గూగుల్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కొంచెం కిందకి ఇలా వచ్చేస్తే ఇక్కడ సెక్యూరిటీ అని కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీలోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మీ మొబైల్ పోయినప్పుడు మీకు ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం చూడండి ఫైండ్ మై డివైస్ అనేదాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ పోయినట్లయితే జస్ట్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మీ మొబైల్ ఎంపటినే మనం దొరకపట్టుకోవడానికి చాలా వరకు ఛాన్స్ ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్. అలాగే చూసుకోండి గూగుల్ ప్లే ప్రొడక్ట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి స్కాన్
డివైస్ ఫర్ సెక్యూరిటీ థ్రెట్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. దీన్ని ఆన్ చేసుకోవడం వల్ల మీ మొబైల్లో మీ డివైస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గూగుల్ ఒకసారి స్కాన్ చేసి ఏమన్నా బ్యాడ్గా ఉంటే వాటిని తీసేసి మనకి చెప్పేస్తూనే మనం వాటిని ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే కింద ఇంకో సెట్టింగ్ ఉంది కదా, దీన్ని కూడా మీరు యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ దాంట్లో ఏదైనా థర్డ్ పార్టీ యాప్ మంచిదిగా అంది ఏదైనా ఉంటే అది గూగుల్కి చెప్పేసి దాన్ని కూడా చూపిస్తుంది. సో మీకు కావాలి అనుకుంటే కింద దాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. నా దాంట్లో ఒక థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి కాబట్టి సో నేను అది ఎనేబుల్ చేయట్లేదు. ఓకేనా, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి బాగా ఉపయోగపడేది, మనం ఆల్రెడీ 3GB 4GB ర్యామ్స్ ఉన్నటువంటి మొబైల్స్ వాడుతున్నాం, బట్ కాకపోతే ఏంటంటే మనం హెవీగా యాప్స్ని ఎక్కియడం లేదంటే వీడియోస్ని ఎక్కియడం వల్ల మన మొబైల్ అనేది చాలా వరకు స్లో అయిపోతుంది. సో ఈ స్లో అవ్వకుండా మన మొబైల్ చాలా ఫాస్ట్గా ఉండాలి అని అంటే చూడండి, ఇక్కడ మీకు సిస్టమ్ అని కనిపిస్తుంది కదా, దీంట్లోకి వచ్చేసి మీకు అబౌట్ ఫోన్ అనేది ఒక చోట కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడే లేకపోయినా అక్కడ చోటు ఉంటుంది. సో చూడండి, మామూలు మొబైల్స్లో ఆండ్రాయిడ్లో బిల్ నెంబర్ అని కనిపిస్తుంది, ఎంఐయుఐ మొబైల్స్లో మటుకు ఎంఐయుఐ వర్షన్ అని సంథింగ్ ఏదో కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఒక 7 times మీరు ఇలా ట్యాప్ చేశారు అంటే మీకు డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. ఓకేనా, చూడండి ఈ డెవలపర్ ఆప్షన్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ ఒకటి చూపిస్తాను. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మన మొబైల్ అనేది చాలా వరకు స్పీడ్ అయిపోతుంది. సో అది ఎలా స్పీడ్ అవుతుంది ఏంటి అన్నది కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, బ్యాక్ వచ్చేస్తే నాకు డెవలపర్ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ డెవలపర్ ఆప్షన్లో మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కావాలంటే మీరందరూ వీటన్నిటినీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. వీటిని చూసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటారేమో, మీరు లెఫ్ట్ స్క్రీన్ని అంటే మీ స్క్రీన్ మొత్తాన్ని డిఫరెంట్గా వాడుకోవడానికి ఇందులో మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే చూడండి, ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు చెప్పాను కదా లెఫ్ట్లో వాడుకోవడానికి ఆర్టీఎల్ అని చెప్పి, ఇదిగోండి ఇదే, దీన్ని మార్చుకుంటే ఐకాన్స్ అన్ని మీకు లెఫ్ట్లోకి మారిపోతాయి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే విండో యానిమేషన్ స్కేల్ అలాగే ట్రాన్సాక్షన్ స్కేల్ అని మూవ్ కనిపిస్తున్నాయి కదా. చూడండి, వీటిని ఆఫ్ చేసేస్తే మన మొబైల్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇది ఆఫ్ చేస్తే స్పీడ్గా ఎలా ఉంటుంది అంటారేమో, దానికోసం చూడండి నేను ఒకసారి వీటిని 10 మీద పెట్టి చూపిస్తాను. నా మొబైల్ చూడండి ఎంత స్లో అయిపోయింది. ఇదిగో చూడండి, మీరే చూడొచ్చు చాలా స్లో అయిపోయింది. చూసారా, ఓపెన్ అవ్వడానికి కూడా ఇంత టైం తీసుకుంటుంది. సో ఒకసారి దీన్ని ఆఫ్ చేసి చూపిస్తాను చూడండి. వీటిని ఒకసారి ఆఫ్ చేసుకుంటే నా మొబైల్ చూడండి ఎంత స్పీడ్గా అయిపోతుందో మీరే చూడండి. చూడండి ఇప్పుడు నా మొబైల్ అనేది ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను, చాలా స్పీడ్ అంటే చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇలా క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి, మీ ఫ్రెండ్స్కి కూడా ఇది చాలా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్ డేటా అయిపోకూడదు, ఇవన్నీ మీకు కావాలి అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ మెసేజ్ని కన్ఫర్మ్గా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏది నచ్చిందో కామెంట్.